రఘునాథ్ బాబు గారు ఏంటి పూర్తిగా మరీ గాలి ఎక్కువ తీసేస్తున్నట్టున్నాడు రుద్రరాజు గారు మీ గాలి, మరి అంత ఒక రెండు చోట్ల ఓడిపోతేనే అంత తీవ్రంగా మాట్లాడుతున్నాడు ఏంటి? కొమ్మనేని గారు, మాట్లాడండి. కొమ్మనేని గారు, నేను మొట్టమొదటిగా నేను మాట్లాడండి, వినపడుతోంది. నేను మొట్టమొదటిగా రుద్రరాజు గారికి అభినందనలు చెప్పాను. కానీ నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఎన్డీటీవీ చూస్తుంటే 43 కాంగ్రెస్ లీడు, 42 బీజేపీ లీడు హర్యానాలో. అదేంటి అంత తగ్గిపోయిందా సడన్గా? నిజమా? హలో, ఏమన్నా మిషన్లు ఏమన్నా మ్యాలిపులేట్ చేస్తున్నారు? కాదు కాదు, ఆయన 43-42కి వచ్చింది అంటున్నాడు. ఏమన్నా మిషన్లు దాదాపు దగ్గరగా ఉన్నట్టే. రుద్రరాజు గారు ఇప్పుడు ఇంత ఉపన్యాసం ఇస్తే అది అంత వేస్ట్ అయ్యేటట్టు. ఏం కాదు, ఇంకా చాలా అల్టిమేట్ గా అల్టిమేట్ గా ఇంకో గంటలు అన్ని తెలిసిపోతాయి కదా సార్. 45 అంటున్నారు. రేపు గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ వస్తుందా? ఇది నాకు అనుమానాలు ఉన్నాయి. అందుకనే అభినందనలు ఉపసంహరించుకుంటున్నా. కాదు కాదు, మాకు అనుమానాలు ఉన్నాయి. మీరు ఏమైనా మిషన్లు మ్యానిపులేట్ చేస్తున్నారేమో అని మాకు అనుమానం ఉంది. మిషన్లు మ్యానిపులేట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికలంటే మేనేజ్మెంట్ అనే భయపడుతున్నారు. మీరు 10 అధికారంలో ఉన్నాక అయ్యో రఘుబాబు గారు 43-43 తీసుకొచ్చారు. ఎట్టయితే మరి నిజంగానే ఆయన చెబుతున్నట్టు కాదు కాదు, ఆయన చెబుతున్నట్టు ఈవీఎంలు మేనేజ్మెంట్ లేకపోతే నిజంగా ఓట్లేదు. ఇప్పుడు ఏమైనా ఈవీఎంలు మేనేజ్మెంట్ జరుగుతున్నట్టున్నాయి. కాబట్టి నేను ముందు ఇప్పుడు చెప్పా, ఇది ల్యాండ్ స్లైడ్ కాదు. ఒకవేళ ఇది కాంగ్రెస్ గెలిస్తే ఏదో కొద్దిలో ఏదో 10 మేము అధికారంలో ఉన్నాక, 10 కాంగ్రెస్ అధికారంలో ఉన్నాక తిరిగి నిలబెట్టుకున్నాను. అందుకనే ఇందాక చెప్పా రఘునాథ్ బాబు గారు 10 లోక్సభ స్థానాలు 10 out of 10 గెలిచిన మీరు, 5 కాంగ్రెస్ ఆల్రెడీ గెలిచింది. 60 సంఖ్య చెప్పొద్దు. 60 కాదండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలండి సార్. రీసెంట్ పాస్ట్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 10 out of 10 నుంచి మీరు 5 వచ్చేసిన పరిస్థితి కదా. ఒక్క నిమిషం ఉండండి, చెప్పండి చెప్పండి. రెండో పాయింట్ నేను చాలా క్లియర్ గా చెప్తాను. ఎస్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీడీపీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఎస్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ INLD అక్కడ కాంగ్రెస్ ఇంప్రూవ్ అయింది. కానీ బీజేపీ ఏదో ఘోరంగా పోయింది అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు తేడా వచ్చింది కాబట్టి మీ మాట ఒప్పుకోవాలి. ఎంత ఉండే అంత ఉంది. నేను చెప్తా మీకు చెప్తా, హర్యానాలో ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి. సమానంగా వచ్చాం సార్, ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి. రఘునాథ్ బాబు గారు పీడీపీ భారతీయ జనతా పార్టీ కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. మీరే పీడీపీని ఎత్తిమీద చేపెట్టి దాన్ని డైల్యూట్ చేశారు. హర్యానాలో జేజేపీ మీరు కలిపి పంచుకున్నారు. వాళ్ళు 10 సీట్లు వస్తే వాళ్ళ నెత్తి మీద చేపెట్టి ఇచ్చేశారు. సో ఒక్కొక్కరు ఎక్కడ ఎవరైతే మీ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ నెత్తి మీద చేపెట్టి వాళ్ళందరినీ మీరు సక్సెస్ఫుల్ గా ఇచ్చేస్తున్నారు. అది కూడా అనుమానమే. అవును, రెండు హోరాహోరీగా నడుస్తున్నమాట. వాస్తవేనటండి, హర్యానా మొదట కాంగ్రెస్ ఉన్నంత ఊపు ఇప్పుడు ఉన్నట్టు కనపడటం లేదు. హోరాహోరీగానే నడుస్తాను. లేదు ఇంకా దాని నుంచి రాత్రి వరకు ఆనగడ వరకు ఉంచవచ్చు. ఎక్కడికో వెళ్ళిపోయాం, అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నా, 10 అధికారంలో ఉన్నాక 3rd ప్లేస్ నుంచి వచ్చినాక ఇవాళ మేము అంత నిలబెట్టుకున్నామంటే 40 స్థానాలు మాకు వస్తున్నాయంటే డిఫెన్స్ లోకి వెళ్ళక్కర్లేదేమో, మీరే అధికారం సాధిస్తారేమో. 43-43 అంట సంవరించింది. 45
లీడ్లోకి వెళ్ళారు, వాళ్లే లీడ్లోకి వెళ్ళారా అంటే చివరిదాకా చెప్పలేము అట్లయితే. అంటే ఇవన్నీ ఈవీఎంస్ విలేజెస్ స్ట్రాంగ్ ని బట్టి వస్తాయి కదా, పూర్వంలో మిక్సింగ్ కాదు. సో ఎవరు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న చోట అక్కడ లీడ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా మొత్తం అన్ని డిమౌంట్స్ అయ్యాక తెలుస్తుంది. వచ్చేటువంటి మహారాష్ట్ర మేము గెలవబోతున్నాం, జార్ఖండ్ గెలవబోతున్నాం, బీహార్ గెలవండి, అది సమస్య. ఇప్పుడు హర్యానా 100% గెలుస్తుందండి, గెలుస్తారా అన్న 200% వాళ్ళు అన్లెస్ అదర్వైజ్ వీళ్ళు ఏదైనా మిషన్స్ ఏమైనా మార్పి ఏదైనా టెక్నాలజీ పెట్టి ఏదైనా చేస్తే తప్పించి దాని మీద మళ్ళీ మనం పెద్ద డిబేట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ మీద నమ్మకం పోయింది జనానికంతా. జనరల్ కామన్ వాటర్ చెప్పేది మీరు తీసేది సరే మిషన్ వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారని చెప్తున్నారు. అవును, ఇక్కడ ఏపీలో కూడా ఈవీఎంలకు సంబంధించి చాలా టెక్నికల్ గా ఇప్పుడు ఒంగోలు మన విజయనగరం లెక్క పెట్టమంటే లెక్క పెట్టట్లేదు. దాంట్లో ఉన్నటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఓట్లు పోలేనటువంటి పరిస్థితి సందర్భాలు చూస్తున్నాం. అదంతా వాళ్ళకే తెలియాలి. 17 నుంచి ఉన్న టెక్నాలజీ ఏంటి, హర్యానాలో కూడా ఏమైనా ప్రయోగించారా ఏంటి అంటున్నాడు అండి ఆయన. మిషన్స్ ఏమైనా మార్చి ఉండొచ్చు అలా ప్రయోగిస్తే ఇప్పుడు కాదు, రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేశాడు కదా. మెజారిటీ పొలిటికల్ పార్టీస్ డిమాండ్ చేశాయి. కాదు కాదు, కాదు అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్ని కూడా బ్యాలెట్ ఉన్నాయి కదా సార్. టెక్నాలజీ ఎక్కడైతే పుట్టిందో అక్కడ కూడా బ్యాలెట్ ఉంది. కానీ మీరు మిషన్ లో వాడుతున్నారు కదా, ఈజీ టు ట్యాంపర్. మీ ఓటు తగ్గకుండా జాగ్రత్త పడ్డారనేది ఆయన అభియోగం. మీ ఓటు తగ్గకుండా ఈవీఎంలు మేనేజ్ చేశారన్నది ఆయన అభియోగం. అదే బ్యాలెట్ పేపర్లు పెడితే అప్లై ఏం చూద్దాం ఊరికే ఏదో చెప్తే దాని గురించి నేనేం చెప్పగలను. అది అడిగితే ఎలక్షన్ కమిషన్ అడిగి నేను కాదు సార్, పెద్ద పెద్ద వాళ్ళు అడిగారు. మాజీ ముఖ్యమంత్రులు అడుగుతున్నారు, మాజీ కేంద్ర మంత్రులు అడుగుతున్నారు, సిస్టమ్ లో పనిచేసిన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఉంది, అవన్నీ కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ. కమిషన్లు మీ చేతిలోనే ఉన్నాయి కదా సార్. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ ఎక్కడ లేదు సార్. ఎలక్షన్ కమిషన్ మీరేం చెప్తారు కాదు సార్, సింపుల్ అండర్స్టాండింగ్. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నవంబర్ 23 హౌస్ అయిపోతుంది. ఇప్పటివరకు ఇవ్వలేదు, అన్ని కల్పిస్తారు అన్నారు. కావాలని సెపరేట్ చేశారు. మామూలుగా అయితే 3 నెలల ముందు ఇచ్చేస్తారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు కావాలని ఇవ్వలేదు. అక్కడ రకరకాల స్కీమ్స్ అనౌన్స్ చేసుకుంటున్నారు. ఇంకా లాస్ట్ మినిట్ స్కీమ్స్ అన్ని ఉపన్యాసాలు కూడా ఇవ్వాలి. 3 ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు. అవన్నీ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు చెప్పాక తర్వాత ఇప్పిస్తారు. ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్రతని గతంలో కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే ఇప్పుడు మీరు కూడా అంతకంటే బేభత్సంగానే చెడగొట్టారు. నేను ఎంతవరకు ఒప్పుకోవాల్సిందే రఘునాథ్ బాబు గారు. చివరికి మోడీ గారు ఓకే అన్నంత వరకు ఎలక్షన్ ఇది రావట్లేదు. షెడ్యూల్ అనౌన్స్ చేయటం ఏమి కామెంట్ చేయలేనండి, చేయలేరా? రైట్.